నమః. దివ్యయోగి, మహాయోగి, సిద్ధయోగి, గణేశ్వరి, క్రేతాసి, ధాకిని, కాళి, కపాలిని, కురుకుళ్ళ, నిషాచరి, జుంకారి, ఊర్ధ, వేతాళి, పిశాచి, గౌత, డాంగరి, ఊర్ధకేసి, విరూపాక్షి, శుష్కాంగి, నరగోజిని, రాక్షసి, గోర, రక్తాక్షి, విశ్వరూపి, భైరవి, చతుషష్ఠి, యోగిన్యో, వర దేవత, మహాకాళ్యంగా ఆనంద కర్కూర మంగళ నిరాజన దీపం సందర్శయామి నమః. హర నమః పార్వతీపదే, హర 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 మహాదేవ. ఉజ్జయిని మహాకాళి మాతోకి, ఉజ్జయిని మహాకాళి మాతోకి, ఉజ్జయిని మహాకాళి మాతోకి. వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టంచ వేతంచ ఉభేచ నోద్యావా పృథివీ అగోహసస్పాతాం ఇహ గతిర్వామస్యేదంచ నమో దేవేభ్యః. యోపాం పశ్యతే పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషో యౌచైన దేవం వేద. వేదాం బ్రహ్మణ వేదామృతేనావృతాం పరేమై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. నాగదేవేనైవైనం ప్రణయతే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతేర్వై దేవతాస్తాస్తర్వా వేదమిది బ్రాహ్మణే. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అర్థం పెట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజాలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార పనులు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది అమ్మ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను.